పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టకుండా కేంద్రం సహకరించడం లేదని సాకులు చెబుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీరిస్తామని మాయమాటలు చెప్పి అణువణువున దోచుకున్నారని అంబటి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో సాగునీటి విస్తీర్ణం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పైన అంబటి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తుంటే పవన్ ఇందుకు స్పందించడం లేదని నిలదీశారు. వైఎస్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని ఆయన అన్నారు. కూడా అప్పుడప్పుడు విమర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ స్థాయి లేదు. ఎరుగని తీరుడు, ఎప్పుడు ఓడిపోలా. చనిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుపొంది చనిపోయాడని మనం చేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించేటటువంటి నైతిక స్థాయి గాని నైతికమైన బలం గాని మీకు గాని మీ పార్టీకి గాని ఉన్నదో లేదో ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినా చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేమని మనవి చేస్తున్నా. మీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే మీ వారసత్వాన్ని గురించి మేము మాట్లాడవలసి ఉంటుంది. మీ వారసత్వం ఎక్కడి నుంచి